పవన్ కుమార్ మాట్లాడతారు ఇల్లీగల్ మైనింగ్ పైన గజపతి నగరం అందరికీ నమస్కారం సమయం చాలా తక్కువ స్టేజ్ మీద పెద్ద ఉన్న పెద్దలందరికీ నమస్కారం మా గ్రామం తరఫున మా గ్రామ యూత్ తరఫున నేను ఇక్కడికి మాట్లాడడానికి వచ్చాను మా ఊర్లో ఒక కొండ ఉంది గత సంవత్సరం నుంచి ఆ కొండను తవ్వడం జరుగుతుంది అది ఎవరు చేస్తున్నారో ఖచ్చితమైన పేర్లు అయితే నాకు తెలీదు అయినా నేను ఇప్పుడు ఎవరిని విమర్శించాలని అనుకోవట్లేదు ఎందుకంటే నా వయసు తక్కువ అనుభవం అసలే పూర్తిగా లేదు అంతేగాక త్రవ్వడానికి పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ని ఇవ్వకుండా వీళ్ళు అవక్రమంగా చేస్తే వీళ్ళని విమర్శించాలి అందుకోసం నేను ఎవరిని విమర్శించాలని అనుకోవట్లేదు లేకపోతే వీళ్ళేదో మట్టిని తవ్వేసి ట్రాన్స్పోర్ట్ చేసుకొని డబ్బులు దోచేసుకుంటున్నారని అయితే నా సమస్య కాదు అక్కడ కొండ ఎత్తుగా తవ్వేశారు కొండ కిందన మూడు స్కూళ్ళు ఉన్నాయి ఒకటి జెడ్పిహెచ్ స్కూల్ ఏపీ మోడల్ స్కూల్ ఇంకొకటి కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్ ఒకటి ఉంది ఆ మూడు స్కూళ్ళకి రెండు హాస్టల్స్ ఉన్నాయి రెండు బాలికలవే అక్కడ ఎత్తుగా తవ్వేయడం వలన వర్షాలు పడేటప్పుడు వరదలు వచ్చేటప్పుడు వాటర్ అనేది హాస్టల్స్లోకి రావడం అక్కడ కొండ చర్యలు విరిగి పడిపోవడం ఇంకా పొల్యూషన్ కూడా జరుగుతుంది కొండపై జంతువులు కూడా ఊర్లోకి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ వస్తున్నాయి కూడా ఈ మధ్యనే ఎలిమెంటరీ స్కూల్లో ఉండాల్సిన పిల్లల్ని కూడా అక్కడికి తీసుకువెళ్ళి పెట్టడం జరిగింది జడ్పీఎస్ స్కూల్లో దీనివల్ల రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఇంకా పెరిగింది ప్రమాదం జరిగే అవకాశం కూడా పెరిగింది నేను ఎవరిని ప్రశ్నించట్లేదు జస్ట్ నేను మా యొక్క సమస్యను చెప్తున్నాను ఇది ఒక రిక్వెస్ట్గా తీసుకోండి ప్లీజ్ దయచేసి అలా చెయ్యొద్దు మా గ్రామం చాలా నష్టపోతుంది మా ఫ్యూచర్కి ఇంకా నష్టం కలిగే అవకాశం ఉంది దయచేసి అక్కడ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు అంతే నేను చెప్పాలనుకున్నాను జై హింద్ థ్యాంక్ యూ చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి